Hi friends, Jain Indarki, welcome to my channel Soldier Akash Kumar. 2023 November 24 SSC GD and SSC Staff Selection Commission vacancies chustunnayi kada andulo inko good news entante NCB vacancies kuda chala ekko mottamlo vachitattu unnayi ani cheppesi avakashalu unnayi ani cheppesi update raavadam aithe jarugutund anamata. NCB ante Narcotics Central Bureau andi, deeni gurinchi chala mandiki teliyadu, kani telisthe matram ee job nu vadulukoru meeru. First preference deeni gurinche meeru pedtaru anamata. So anta super ga untadi job. So ee job gurinchi meeku koncham avagahana కొంచెం దీని గురించి మీకు చెప్తాను. సో అలాగే వేకెన్సీస్ కూడా ఎన్ని పెరుగుతున్నాయని కూడా చెప్తాను. సో ఎన్సీబీకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మేబీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట, అసలు ఎన్సీబీ ఏంటి అనేది. సో రీసెంట్ గా మీకు చూసుకున్నట్టయితే మనకు నవదీప్, హీరో నవదీప్ ఉన్నాడు కదా, సో హీరో నవదీప్ డ్రగ్స్ కేసులో వచ్చేసి ఆయనను అరెస్ట్ చేయడానికి పోలీసు మొత్తం గాలిస్తున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ కూడా ఆల్రెడీ వైరల్ సోషల్ మీడియా నడుస్తుంది. ఇది నిజం, ఫ్యాక్ట్ కూడా, ఎందుకంటే డ్రగ్స్ కేసులో నవదీప్ ను అరెస్ట్ చేస్తున్నారు, డ్రగ్స్ ఆయన దగ్గర దొరుకుతుంది, ఆయన సప్లై చేస్తున్నాడు అని చెప్పేసి హీరో నవదీప్ వచ్చేసి. అయితే పోలీసులు గాలిస్తున్నారని చెప్పారు కదా, సో పోలీసులు గాలిస్తున్నారంటే ఏ పోలీసులు గాలిస్తున్నారంటే మన స్టేట్ పోలీసులు కానీ లేకపోతే ఏ స్టో పోలీసులు కానీ గాలించడం లేదు, ఆయనని ఎన్సీబీ మాత్రమే గాలిస్తుంది అనమాట. అంటే నార్కటిక్ సెంట్రల్ బ్యూరో పోలీస్ మాత్రమే ఈయనని గాలిస్తుంది, వాళ్ళకి మాత్రమే ఉంటుంది అనమాట హక్కు ఆయనను వెతికొని అరెస్ట్ చేయడానికి అనమాట. సో ఇది అనమాట డ్రగ్స్ ఎవరైతే సప్లై చేసినా, ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నా, ఎవరికైనా అమ్మేసినా, ఇలాంటివి ఏమైనా యాక్టివిటీస్ చేస్తుంటే ఎన్సీబీ అనేది వీళ్ళని కంట్రోల్ చేయడానికి, వీళ్ళని అరెస్ట్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారు అనమాట. ఇదే నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో అనమాట. సో రీసెంట్ గా ముంబైలో కూడా ఇది చాలా వైరల్ అయిపోయింది. ఒక 2-3 ఇయర్స్ కింద ఇది పెద్ద కేసు ఉండే, అప్పుడు కేసు కూడా పెద్ద వాదించడం జరిగింది అనమాట. ఇందులో చాలా చాలా పెద్ద పెద్ద హీరోలు, యాక్టర్స్, హీరోయిన్లు, చాలా మంది పాలిటిక్స్, పొలిటీషియన్స్, పొలిటీషియన్ పిల్లలు, హీరోయిన్, హీరో పిల్లలు, ఇలాంటి చాలా కేసు అనేది 3 ఇయర్స్ కింద పెద్ద వైరల్ అనమాట. సో అప్పటి నుంచి ఇది ఎన్సీబీ అనేది ఒక ఫేమస్ అయిపోయింది అనమాట. అంతకుముందు ఎన్సీబీ అంటే చాలా మందికి తెలియదు, చాలా తక్కువ పర్సెంట్, ఒక 30% మాత్రమే తెలుసు. బట్ ఆ వీడియో ఎప్పుడైతే వైరల్ అయిందో అప్పటి నుంచి నా ఎన్సీబీ అంటే ఏంటనేది తెలిసింది అనమాట. సో ఈ ఎన్సీబీ వచ్చేసి మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఐ మీన్ లైక్ ఎస్ఎస్సీ జీడీ నుంచి భర్తీ అవుతుంది అనమాట. అయితే రీసెంట్ గా ఏంటంటే ఎన్సీబీ మన ఎస్ఎస్సీ జీడీ నుంచి ఓన్లీ కానిస్టేబుల్ మాత్రమే దీనికి వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో ఉన్న ఆఫీసర్స్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ కానీ, ఇన్స్పెక్టర్ కానీ అనేది అది సపరేట్ ఎన్సీబీ నుంచి అఫీషియల్ గా వస్తుంటది. బట్ ఓన్లీ కానిస్టేబుల్ మాత్రమే ఈ ఎస్ఎస్సీ జీడీలో కలిపారనమాట. ఆ కానిస్టేబుల్ భర్తీ అవ్వడం కోసం ఈ ఎస్ఎస్ జీడీ అయితే నుంచి మీరు వెళ్ళొచ్చు అనమాట, ఎవరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టాలనుకుంటున్నారో. అయితే ఎన్సీబీ రావడం అంత ఈజీ కాదండి, ఇది చాలా ఇంటెలిజెన్స్ అనమాట. చాలా దిమాగ్ ఉండాలి, మంచిగా స్టడీ ఉండాలి, కంప్యూటర్ బాగా వచ్చి ఉండాలి, ఆ తర్వాత నాలెడ్జ్ బాగుండాలి. ఎందుకంటే ఇది ఎన్సీబీ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్న వాళ్ళకి కూడా కట్ ఆఫ్ కూడా వేరే లెవెల్లో పోతుంది. అలాగే మార్కులు కూడా చాలా 100 పైనే రావాలన్నమాట, మినిమం 100 పైన వస్తేనే మీరు ఎన్సీబీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో మీరు 40, 50, 30, 60, 70 తెచ్చుకుంటే అసలు ఎన్సీబీ మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టినా వేస్ట్ రాదు, ఓకేనా. ఎందుకంటే అది ఒక మన స్టేట్ పోలీస్ లాగానే ఉంటుంది అనమాట. ఇప్పుడు మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మన స్టేట్ పోలీస్ ఇలా ఉంటుందో, సో యూనిఫామ్ కూడా మీకు అలాగే ఉంటుంది. సో అలాంటి యూనిఫామ్ మీరు వేసుకోవాలి. అక్కడే సిటీలో మాత్రమే ఉంటుంది ఇది, న్యూఢిల్లీలో కానివ్వండి, ముంబైలో కానివ్వండి, ఇలాంటి మెయిన్ పెద్ద పెద్ద సిటీలో మాత్రమే ఎన్సీబీ అనేది ఉంటుంది అనమాట, లైక్ హైదరాబాద్ కానివ్వండి. సో అలాంటి ఏరియాలో మాత్రమే ఇది ఎన్సీబీ అనేది ఉంటుంది. ఎక్కడెక్కడ డ్రగ్స్ స్మగ్లింగ్ ఇలాంటివి నడుస్తుంటాయో అక్కడక్కడ ఎన్సీబీ టీమ్ అనేది ఉంటుంది అనమాట. సో శాలరీ కూడా హై లెవెల్లో ఉంటుంది, హైక్ ఉంటుంది, మంచి అకామిడేషన్ ఉంటుంది, ఫ్యామిలీ కూడా పెట్టుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళా మీరు ఫ్యామిలీ పెట్టుకోవచ్చు, హ్యాపీ లైఫ్ అనమాట. ఫ్యామిలీ ఎన్ని సంవత్సరాలు మీరు రిటైర్మెంట్ అయ్యే వరకు అది మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఎన్సీబీ అనేది వేరే లెవెల్ జాబ్ అనమాట. సో ఇది మీరు రావాలంటే మినిమం మార్క్స్ కూడా వేరే హై లెవెల్లో రావాలి. సో ఎన్సీబీ అప్లై చేసుకున్న వాళ్ళు, సో ఇప్పుడు వేకెన్సీస్ కూడా చాలా పెంచే అవకాశం ఉందని అంటున్నారు. అంటే ఎప్పుడు వచ్చినా కూడా ఎన్సీబీ నుంచి ఒక 1200, 1800 ఇలాంటి ఇన్ని వేకెన్సీస్ మాత్రమే వస్తున్నాయి అనమాట, ప్రీవియస్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే కూడా. బట్ ఈసారి ఎన్సీబీలోనే 3000 వేకెన్సీస్ అయితే